హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలకు అడ్డాగా నిలిచిపోయింది. ఎందుకంటే దారుణాలు కానీ, అఘాయిత్యాలు కానీ, అమానుషాలు కానీ పెరిగిపోయినాయి. కూటమి నేతలు దగ్గరుండి దాడులు చేయిస్తూ ఉన్నారు, గొడవలు చేయిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీసు వ్యవస్థ సలాం చేస్తూ ఉంది. అధికార పార్టీ నాయకులు ఏది చెబితే అది. బాధితులు ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళితే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టించే సంస్కృతిని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. కూటమి ఎమ్మెల్యేలు వీధి రెవిడీల్లాగా ఒక ప్రక్క ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అఘాయిత్యాలు చేస్తున్నారు, మీడియా ప్రతినిధుల ఇళ్ళకెళ్ళి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. చివరికి అధికారుల చొక్కాలు కూడా పట్టుకొని భయపెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురించిందంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థమవుతా ఉంది. ఎందుకంటే వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు గారి వైఖరి. ప్రతిదాని రాజకీయ కోణంలో చూస్తాం. న్యాయం ధర్మం అనేది మరచి రాజకీయ కోణాన్నే ఎంచుకున్న రాజకీయ నాయకుడుగా చంద్రబాబు ఉండటం వల్లనే ఈ దారుణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి బాధపడతా ఉన్నా. నిజంగా అధికార పార్టీలు ఇన్ని దాడులు, అఘాయిత్యాలు చేస్తుంటే ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చి తప్పు, ప్రజాస్వామ్యబద్ధంగా అందరినీ సరిగా చూసుకొని పరిపాలన చేయండి, పరిపాలనలో భాగస్వాములు అవుదామని చెప్పి ఎందుకు చెప్పలేకపోయాడో చంద్రబాబు నాయుడు, చెప్పాల్సిన పరిస్థితి ఉందని కూడా తెలియపరుస్తూ ఉన్నా. మేము అధికారంలో ఉన్నాం 5 సంవత్సరాలు. మా నాయకుడు ఏ రోజు ప్రజలందరినీ సమానంగా చూడమని చెప్పాడు? సంక్షేమ పథకాలు రాజ్యాంగబద్ధంగా అందాలని చెప్పాడు? చివరికి మా ఎమ్మెల్యేలు ఎక్కడన్నా తప్పు జరిగితే చర్యలు తీసుకోమని చెప్పాడు? స్వయానా బంధువుల బంధువుల మీద కేసులు కూడా పెట్టించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉంటే మీరేమో మీ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం, మీ ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త మెదిలితే కేసు, కదిలితే కేసు. అవతల వాడు ఎవరైనా సరే అడ్డంగా భయపెట్టి కేసుల్లో ఇరిగించే ధోరణి ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. ఇకపోతే పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు డైలాగుల పరంపర కొనసాగుతూనే ఉంది. నిన్న విజయవాడలో మొన్న డైరెక్ట్గా మక్కిరెక్కు కొడతానంటున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, సుదీర్ఘ రాజకీయం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి మక్కిరెక్కు కొడతాడా? అంటే మ్యాటర్ తక్కువైనప్పుడల్లా ఇలాంటి డైలాగులు వస్తాయి చంద్రబాబు నాయుడు గారికి. చూస్తూ ఉన్నాం ఆయన్ని ఎప్పుడు తప్పుటడిగేస్తే తప్పించుకోటాకు, ఎప్పుడు ప్రజల్లో వెనుకబడిపోతూ ఉంటే ఏదో ఒక కేసు, లేకపోతే ఏదో ఒక అంశాన్ని తీసుకురావటము, ఏదో ఒక రకంగా మసిపూడి మారేడుగా చేయటమే. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణం, లేని దాన్ని తీసుకొని వచ్చి తనకు తానే సృష్టించి వాళ్ళ రాష్ట్రాన్ని, దేశాన్ని, హిందూ సమాజాన్ని కూడా అతలాకుతలం చేసే విధంగా నీ మాట్లాడినటువంటి తీరు నీకు అలవాటైపోయింది. ఇంత ఈ రాష్ట్రంలో 3 నెలల్లోనే ఇంత అలజడి, అశాంతి, అకృత్యాలు, అమానుషాలు, దాడులు స్వయానా మీ ఎమ్మెల్యేలు, మీ నాయకులు చేస్తూ ఉంటే, కళ్ళు లేని కబోజీలాగా ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి వస్తూ ఉంటే బాధ్యులు ఎవరని అడుగుతూ ఉన్నాం? ఈరోజు ఎమ్మెల్యేలు కానీ, తన మనుషులు కానీ, తన పార్టీ కార్యకర్తలు కానీ
పూర్తిగా లైసెన్స్ ఇచ్చేసాం. పూర్తిగా వాళ్ళు ఏం చేస్తే అది చివరికి ప్రజలు, ఉద్యోగులు, పోలీసు వ్యవస్థ కూడా భయభ్రాంతులు అవుతూ ఉంటే మీ దెబ్బకి ప్రజాస్వామ్యం ఎక్కడ నిలబడిద్దని అడుగుతూ ఉన్నా. ఎందుకు చర్య తీసుకోలేకపోతా ఉన్నారు మీరు అడుగుతూ ఉన్నాం. ఉదాహరణకి మీ ఎమ్మెల్యేలు 3 నెలల్లో తిరువూరు అధికార పార్టీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మాట్లాడిన తీరు బహిరంగంగా అతనే డైరెక్ట్గా వీళ్ళు ఇళ్ళు కులుస్తూ ఉంటే, అతనే తడగొట్టి మీసం మెలేసి తేల్చుకుందామని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటే, స్వయం మీ పార్టీ వాళ్ళే ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంటే, నీ మక్కిలరకు గొట్టమును కాళ్ళిరకు గొట్టము ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసావో చెప్పమని అడుగుతూ ఉన్నావు. ఒకసారి మీ శాసనసభ్యుడు చేసిన తీరు పత్రికల్లో పుంఖాలు పుంఖాలుగా వస్తూ ఉన్నాయి. చివరిగా పాపం తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా వచ్చి అయా మమ్మల్ని రక్షించమండని చెప్పడానికి చెప్పే పరిస్థితి వచ్చిందంటే, మీ పరిపాలన ఎంత దారుణంగా ఉందో, మీ పరిపాలన ఏం జరుగుతూ ఉందో ప్రజలే చెప్తారు. ఒకసారి వారు మాట్లాడినటువంటి తీరుని ప్రజలకు చూపించవలసిందిగా, దాని మీద మీరు ఏ చర్యలు తీసుకుంటారు? మాట్లాడినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్, సర్పంచ్. స్వయాన మీ శాసనసభ్యుడికి ఇంత దారుణంగా బరి తెగించి ఛాలెంజ్ చేసి పత్రికా విలేకరుల ఇంటికి వెళ్ళి ఛాలెంజ్ చేసి రమ్మంటా ఉన్నాడంటే, నన్ను ఏమీ చేయలేరని అబ్యూజ్ చేసి మాట్లాడుతూ ఉన్నాడంటే, స్వయాన తెలుగుదేశం సర్పంచ్ వచ్చి భయపడిపోతూ ఒరిగిపోతూ మాట్లాడుతూ ఉన్నంటే, మీ పరిపాలన ఎటు వెళ్తా ఉందో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. ఎందుకో ఆయన మీద చర్య తీసుకోలేదని అడుగుతా ఉన్నా. రెండవ వ్యక్తి స్వయాన ఒక మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా
హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా మంచి చదువరిగా ఉన్నటువంటి ప్రొఫెసర్ మీద కాకినాడలో మీ ఎమ్మెల్యే, మీ జనసేన పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే దుర్భాషలాడి కొడితే చర్యలేమయ్యి? ఒక్కసారి ఎంత దారుణంగా ప్రవర్తించారు చూడండి. ఇదేనా మీ కూటమి ఎమ్మెల్యే యొక్క ధోరణి? మీ మక్కెలెక్కడ కూడా ఎక్కడికి వెళ్ళిందని అడుగుతా ఉన్నా. ఎవరిని కొడతావు? మీ ఎమ్మెల్యేలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నావు? ఎందుకు కంట్రోల్ చేయలేకపోతావు అని అడుగుతా ఉన్నా. భారత రాజ్యాంగ నిర్మాత అవమానపరిచినటువంటి మీ శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజు ఏం చేశాడు ఒకసారి చూడండి. ఇది ఎక్కడ దారుణం, అస్పృశ్యత, అంటరానితనానికి నిలువెత్తు అర్థం, అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మీ శాసనసభ్యుడు నవభారత రాజ్యాంగ నిర్మాత ఫ్లెక్సీనే పీకేస్తా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో అస్పృశ్యత, అంటరానితనానికి అర్థం పట్టే విధంగా లేదా అని అడుగుతా ఉన్నాం. ఏ చర్య తీసుకున్నామని అడుగుతున్నా. అదే కాదు, నాళ్ళగడ్డ ఎమ్మెల్యే నా దగ్గర రెడ్ బుక్ ఉందని చెప్పి భయభ్రాంతులు చేస్తూ ఉంటే ఏం చర్యలు తీసుకున్నారు? యలమంచి ఎమ్మెల్యే సుందరం విజయ్ కుమార్ డైరెక్ట్గా మీడియా ప్రతినిధి తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి కొడితే మీ చర్యలేంటి? ఏ చర్యలు తీసుకున్నారు? ఈ సమాజానికి ఏమిస్తారు మీరు? అదే కాకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అతను చేసినటువంటి అఘాయిత్యాలు, తాడిపత్రిలో స్వయానా ఒక విలేకరిని పబ్లిక్గా, ఒక సీఐని పబ్లిక్గా క్షమాపణ చెప్పించినటువంటి తీరుకి ఏమన్నా ఒక్కసారైనా మాట్లాడినారా మీరు? ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు? అదే కాకుండా మాజీ ముఖ్యమంత్రి కొడుకు, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అమానుషంగా ప్రవర్తిస్తే ముఖ్యమంత్రి గారు నోరు కూడా మెదపలేకపోయేవే. మా వాల్మీకి కులాలకు ఎంత అన్యాయం జరిగింది, దానికి ఎవరు బాధ్యుడని అడుగుతా ఉన్నా. అదే కాకుండా స్క్రాప్ వ్యాపారం చేసుకుంటా ఉంటే అతనిని భయభ్రాంతులు చేసినటువంటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరి మక్కెలు విరగొట్టే సంగతి ఏమైపోయింది చంద్రబాబు గారు అని అడుగుతా ఉన్నా. మున్సిపల్ కమిషనర్ నంద్యాలలో అయితే ఏకంగా మంత్రి దాడి చేసినటువంటి పరిస్థితి ఉంటే మాట్లాడరు, చర్యలు ఉండవు, దానికి సమాధానం ఉండదు. ఇదే మీ పరిపాలన. అదే కాకుండా
మరి పుట్టినరోజు గిఫ్టుల కోసం ఒక ఎమ్మెల్యే గారు భర్త చేసినటువంటి అలజడి, ఇవన్నీ వాతావరణం అనేకం. ఈ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయిన ఈ 3 నెలల్లో రాజ్యాంగం అపాస్యం అవుతూ ఉంది, చట్టాలు ఎక్కడా కనిపిస్తలా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది, చట్టాలు మీ చుట్టాలుగా తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. ఇకనైనా జాగ్రత్తగా ఆలోచించి ఈ రాష్ట్ర ప్రజలందరూ సమానులే, ప్రజాస్వామ్యంగా పనిచేయాలని ఒక ఆలోచనకు రండి చంద్రబాబు గారు, లేకపోతే రాబోయే రోజులు ఇంకా దారుణంగా ఈ రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులతో బ్రతకాల్సి వస్తుంది అని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. అందుకనే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీ పరిపాలనకు నక్కకు నాగలోకాలకు ఉన్న తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ధైర్యంగా గుండె మీద చేసుకున్నట్టు బ్రతికేరు. మీ పరిపాలనలో భయభ్రాంతులతో బతుకుతూ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించి పరిపాలన చేయమని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా.